హలో ఆల్ టు మై సబ్స్క్రైబర్స్ ఇప్పుడైతే అన్అకాడమీలో మనకి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ద ఏసీఈ టీమ్ బ్యాచ్ సో ఇది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది 24th నవంబర్ 2021 సో ఇది నీట్ 2022 వాళ్ళకి అండ్ ఇంకా ర్యాపిడ్ రివిజన్ ఆఫ్ 11th నీట్ 2023 వాళ్ళ కోసం ఈ బ్యాచ్ ఇది వచ్చి 24th నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది సో మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ అన్ని సబ్జెక్ట్స్ కి ఉంటారు ఈ బ్యాచ్ లో అండ్ నీట్ అన్అకాడమీకి సో సారీ నీట్ యూజీ సబ్స్క్రిప్షన్ కి అన్అకాడమీ మనకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది ఫర్ ద ఇయర్ 2022 to 2023 సో మండే టు సాటర్డే 10 AM to 7 PM మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు సో మీ కాంటాక్ట్ నెంబర్ కూడా ఈ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది ప్లస్ ఇప్పుడైతే సో ఫార్ లాస్ట్ డే ఆఫ్ మనకి ఈ మంత్ లోనే ఎండింగ్ ఆఫర్స్ రన్ అవుతున్నాయి సో హరీ అప్ అండ్ యునిక్ అన్అకాడమీ ఇంటెలిజెంట్ క్వెస్ట్ సో ద టాపిక్ వైజ్ డిపిపిస్ యూ ఆర్ డైలీ డైజెస్ట్ ఫర్ నీట్ 2022 to 2023 ప్రిపరేషన్ సో ఎవ్రీ మండే టు థర్స్డే సో ఎవ్రీ డే క్వశ్చన్స్ ఉంటాయి ఎవ్రీ డే డిపిపిస్ ఉంటాయి స్టార్టింగ్ ఫ్రమ్ 8th నవంబర్ 7 PM నుంచి ఇది స్టార్ట్ అవుతుంది యూ కెన్ ఎన్రోల్ ఇట్ ఫర్ ఫ్రీ యాక్చువల్లీ సో 30 minutes 30 questions సో ఫార్ ఇప్పుడు కూడా ప్రెసెంట్ రన్ అవుతుంది ఎవ్రీ డే ఏ చాప్టర్ కి ఆ చాప్టర్ సెపరేట్ గా క్వశ్చన్స్ ప్రాక్టీస్ ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ అన్అకాడమీ ఆస్క్ ఏ డౌట్ సో మీరు అన్అకాడమీని అన్లిమిటెడ్ డౌట్స్ అడగచ్చు యూ కెన్ ఆస్క్ డౌట్ అట్ ఎనీ టైమ్ యుల్ బి గెటింగ్ ఎ హై క్వాలిటీ వీడియో సొల్యూషన్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఇంకా హిందీలో ఎగ్జాక్ట్ క్వశ్చన్ కి మ్యాచ్ అయ్యేలాగా వేరే క్వశ్చన్స్ మీరు చూసుకోవచ్చు అండ్ ఇన్స్టెంట్ గా యాక్యురేట్ గా సొల్యూషన్స్ మీకు ల్యాక్స్ ఆఫ్ క్వశ్చన్స్ కి దొరుకుతాయి అండ్ యూ కెన్ గెట్ అన్ అసిస్టెన్స్ విత్ హోంవర్క్ ఆల్సో సో ఇవన్నీ కూడా అన్అకాడమీ మనకి ప్రొవైడ్ చేస్తుంది సో ఫార్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు మన టాపిక్ ఫైటో హార్మోన్స్ సో ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో మనకి ఫైటో హార్మోన్స్ వస్తాయి అంటే ప్లాంట్ హార్మోన్స్ ప్లాంట్ హార్మోన్స్ లో మనకి సో ఫార్ ఈ టేబులర్ కాలం చూసినట్టయితే గిబ్బర్లిన్స్ ఆక్సిన్స్ సైటోకైనన్స్ ఎథిలిన్ అండ్ అప్సైసిక్ యాసిడ్ సో గిబ్బర్లిన్స్ వచ్చి మెయిన్ గా జర్మినేషన్ కోసం ఓకే సో మిగతా ఆక్సిన్ సైటోకైనన్ ఎథిలిన్ అప్సైసిక్ యాసిడ్ జర్మినేషన్ కి ఎటువంటి ఉపయోగపడవు ఓన్లీ గిబ్బర్లిన్స్ ఫర్ జర్మినేషన్ సో ఇది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు జీ ఫర్ జీ సో గిబ్బర్లిన్స్ ఫర్ జర్మినేషన్ నెక్స్ట్ గ్రోత్ నుంచి మెచ్యూరిటీ వరకు అంటే ఇక్కడ ప్లాంట్ సో గ్రోత్ నుంచి మెచ్యూరిటీ అటైన్ అయ్యే వరకు కూడా మనకి కావాల్సిన హార్మోన్స్ ఏంటంటే గిబ్బర్లిన్స్ ఆక్సిన్స్ సైటోకైనన్స్ సో ఈ మూడు కావాలి యూజువల్ గా ఏంటంటే ఇథిలిన్ ఇంకా అప్సైసిక్ యాసిడ్ ఇన్హిబిటర్స్ గా ఉంటాయి కాబట్టి గ్రోత్ అండ్ మెచ్యూరిటీ కోసం మెయిన్ గా ఈ త్రీ గిబ్బర్లిన్స్ ఆక్సిన్స్ సైటోకైనన్స్ అండ్ తర్వాత ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ వచ్చేసరికి గిబ్బర్లిన్స్ ఆక్సిన్స్ సైటోకైనన్స్ ఇంకా ఇథిలిన్ సో అప్సైసిక్ యాసిడ్ ఫ్లవరింగ్ కోసం ఎటు అసలు ఉపయోగపడదు ఫ్రూట్ డెవలప్మెంట్ కి కూడా సేమ్ ఫ్లవరింగ్ కి ఫ్రూట్ కి మనకి ఫోర్ హార్మోన్స్ కావాలి గిబ్బర్లిన్స్ ఆక్సిన్స్ సైటోకైనన్ ఇంకా ఇథిలిన్ ఇంకా అప్సైషన్ అప్సైషన్ కి మనకి అప్సైసిక్ యాసిడ్ ఒకటి ఇథిలిన్ ఈ రెండు కావాలి తర్వాత సీడ్ డార్మెన్సీ సీడ్ డార్మెన్స్ కి ఎస్పెషల్లీ అప్సైసిక్ యాసిడ్ మాత్రమే కావాలి ఇంకా ఇథిలిన్ గ్యాస్ అయితే మనకి రైపెనింగ్ ఆఫ్ ద ఫ్రూట్స్ కూడా వాడతాం బనానా మ్యాంగో వీటి రైపెనింగ్ కి కూడా ఇథిలిన్ గ్యాస్ వాడతారు సో నెక్స్ట్ సో ఇప్పుడు మనం సోఫార్ చూసినవన్నీ ప్లాంట్ హార్మోన్స్ లేదా ఫైటో హార్మోన్స్ అని పిలుస్తాం ఇవి ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కి యూజ్ అవుతాయి సో వీటిని ప్లాంట్ గ్రోత్ అండ్ ప్లాంట్ రెగ్యులేటర్స్ అని కూడా అంటారు ఆక్సిన్స్ సో ఆక్సిన్స్ కి ఇంకో పేరు వచ్చి ఐఏఏ ఇండోల్ అసిటిక్ యాసిడ్ సైటోకైనన్స్ గిబ్బర్లిన్స్ అప్సైసిక్ యాసిడ్ ఇంకా ఇథిలిన్ సోఫార్ అప్సైసిక్ యాసిడ్ వచ్చి మెయిన్ గా క్లోజింగ్ ఆఫ్ స్టొమాటో స్టొమాటన్ క్లోజ్ చేస్తుంది కాబట్టి సీడ్ డార్మెన్సీ కోసం అప్సైసిక్ యాసిడ్ ఇంకా అప్సిషన్ కి కూడా ఆక్సిన్స్ ఆక్సిన్స్ మెయిన్ గా సెల్ ఎలాంగేషన్ డిఫరెన్సియేషన్ ఆఫ్ రూట్ అండ్ షూట్స్ అంటే మనకి ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ టిల్ మెచ్యూరిటీ ఫ్లవరింగ్ ఫ్రూట్స్ వీటన్నిటికి మనకి ఆక్సిన్స్ కావాలి సైటోకైనన్స్ కూడా సెల్ డివిజన్ ని ప్రమోట్ చేస్తుంది లేటరల్ బడ్ స్ప్రౌటింగ్ ని డిలే ఏజింగ్ ఆఫ్ ద లీవ్స్ ని డిలే చేస్తుంది స్టొమాటాని ఓపెన్ చేస్తుంది ఇంకా ఇథిలిన్ అయితే రైపెనింగ్ ఆఫ్ ఫ్రూట్స్ గిబ్బర్లిన్స్ జీ ఫర్ జీ అని గుర్తుపెట్టుకోండి జర్మినేషన్ ఆఫ్ సీడ్స్ స్ప్రౌటింగ్ ఆఫ్ బడ్స్ ఎలాంగేషన్ ఆఫ్ స్టెమ్స్ స్టిమ్యులేషన్ ఆఫ్ ఫ్లవర్స్ డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రూట్
బ్రేకింగ్ ద డార్మెన్సీ ఇన్ సీడ్స్ అండ్ బట్స్. సో డార్మెన్సీని బ్రేక్ చేయడం కోసం వీటన్నిటి గిబ్బర్లిన్స్ కావాలి. సో గిబ్బర్లిన్స్ మెయిన్ గా సీడ్ జర్మినేషన్ కి, ఇథిలిన్ అయితే రైపెనింగ్ ఆఫ్ ద ఫ్రూట్స్. కాబట్టి కమర్షియల్ గా ఫ్రూట్ త్వరగా పండడానికి ఇథిలిన్ గ్యాస్ రిలీజ్ చేస్తారు వాటి మీద. ఫ్రూట్స్ అన్నిటినీ ఒక రా ఫ్రూట్స్ అన్నిటినీ ఒక రూమ్ లో పెట్టి ఇథిలిన్ గ్యాస్ రిలీజ్ చేస్తే కొన్ని కొంతసేపటి తర్వాత అది రైపెనింగ్ అవుతుంది. సో కానీ మనకి ఫ్రూట్ లోపల ఏంటంటే మీరు మ్యాంగో సీజన్ లో గమనించవచ్చు, ఫ్రూట్ లోపలేమో పుల్లగా ఉంటుంది, బయటేమో పండినట్టు వచ్చేస్తుంటుంది, అది ఇథిలిన్ గ్యాస్ వల్లే. అండ్ సైటోకైనిన్స్ అయితే మనకి సెల్ ఎలాంగేషన్, సెల్ డివిజన్ ని ప్రమోట్ చేస్తుంది. సో అబ్సైసిక్ యాసిడ్ అయితే క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా. సో క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా వల్ల మనకి డార్మెన్సీ అనేది ప్రమోట్ అవుతుంది. సో ఇంకా ఈ పిక్చర్ లో ఇంకొకసారి చూడొచ్చు, గిబ్బర్లిన్స్ వచ్చి జర్మినేషన్ కోసం, అండ్ ఇది స్టొమాటాని ఓపెన్ చేస్తుంది. అండ్ తర్వాత గ్రోత్ అండ్ మెచ్యూరిటీకి గిబ్బర్లిన్స్, ఆక్సిన్స్, అదే ఐఏఏ ఇండోలాస్టిక్ యాసిడ్, సైటోకైనన్స్, ఈ మూడు కావాలి. ఫ్లవరింగ్ అయితే ఎక్సెప్ట్ అబ్సైసిక్ యాసిడ్, ఫ్లవరింగ్ కి ఫ్రూట్ డెవలప్మెంట్ కి. ఇంకా అబ్సైసేషన్ కి అయితే ఇథిలిన్ అండ్ అబ్సైసిక్ యాసిడ్. సీడ్ డార్మెన్సీకి అయితే ఓన్లీ అబ్సైసిక్ యాసిడ్ కావాలి. సో ఇవి మనకి ప్లాంట్ గ్రోత్ హార్మోన్స్ గురించి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఇప్పుడు అన్అకాడమీతో టైఅప్ లో ఉన్నాం కాబట్టి మీరు ఫ్రీ కంటెంట్ ని కూడా అన్లాక్ చేసుకోవచ్చు నా రెఫరల్ కోడ్ వాడి. సో నా రెఫరల్ కోడ్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.